కవితకు ఈడీ నోటీసులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో మరోసారి నేడు విచారణకు హాజరు కావాలని స్పష్టం. పండగ పూట షాక్ ఇచ్చిన దర్యాప్తు సంస్థ హాజరు కాలేనని ఈడీకి ఎమ్మెల్సీ రిప్లై. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ మరోసారి సోమవారం నోటీసులు జారీ చేసింది. నేడు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసిందంటూ కవితకి, అంటే కవితక్కకి, ఈ రాష్ట్రంలో అందరికీ అక్క, యూనివర్సల్ అక్క అని పిలుచుకుంటారు. అక్క అది బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఇంకా చాలా ప్రేమగా పిలుచుకుంటారు. కవితక్కకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికి 3 సార్లు విచారణకు పిలిచింది. పిలిచిన 3 సార్లలో 2 సార్లు అంటే ఒకసారి ఫోన్లు చూపించింది, ఇంకొకసారి విజయ కేతనం ఎగరేసుకుంటా ఇట్లా ఇట్లా సింబల్ చూపించుకుంటూ వచ్చింది. నన్ను ఏం చేయలేకపోయింది ఈడీ, బీజేపీ కావాలనే మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉంది, కావాలని రాజకీయం చేయడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఆ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినప్పటికీ అరెస్ట్ అయినటువంటి ఆ సందర్భాలు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, మళ్ళీ 4వసారి కవితని ఈడీ పిలుస్తోంది అంటే డెఫినెట్గా అందులో తన ప్రమేయం ఉందనే నమ్ముతూ ఉంది. అందులో ప్రమేయం ఉన్నప్పటికీ కూడా అరెస్టు చేయలేకపోవడం వల్లనే ఇవాళ బీజేపీకి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఓపెన్గా అందరూ మాట్లాడుకుంటారు. యాక్చువల్గా బీజేపీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఏం సంబంధం ఉండదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అయినప్పటికీ కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో ఏమై విచారణ, ఎందుకు కవితను అరెస్ట్ చేయరు, ఎందుకు జైల్లో పెట్టారు అని ఎందుకు అడుగుతున్నారు అంటే ప్రజలు కానీ లేకపోతే మీడియా కానీ బీజేపీ ఎంపీలతో సహా, అంటే ఒక కార్యకర్త నుంచి మొదలు పెడితే బీజేపీ ఎంపీలతో సహా ప్రతి ఒక్కరూ చెప్పిన మాట ఏంటంటే కవిత జైలుకే, రేపు జైలుకే, మాపు జైలుకే, ఎల్లుండి జైలుకే, తన కోసం బ్యారెక్ సిద్ధంగా పెట్టినాం, కేసీఆర్ను కూడా జైలుకి పంపిస్తామని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో ప్రెస్ మీట్లలో మాట్లాడింది, మనం అందరం చూసినాం. కాబట్టి కవితని అరెస్ట్ చేయగలేకపోవడం వల్లనే అప్పుడు డౌట్ వచ్చింది, మరి బీజేపీ బీఆర్ఎస్ ఏమన్నా కుమ్ముక్కైనయా, లోపాయికర ఒప్పందం ఏమన్నా జరిగిందా, దానివల్లనే కవితను అరెస్ట్ చేయలేకపోతున్నారా అని చెప్పేసి గతంలో వచ్చినటువంటి వార్తలు లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి అపోహల్ని మరి తొలగించాల్సిన అవసరం ఉంది. కానీ బీజేపీ ఆ విషయంలో ఫెయిల్ అయింది. ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిందో కవిత కానీ కేసీఆర్ కానీ తప్పు చేసిండ్రు, డెఫినెట్గా వీళ్ళు పాల్పడ్డరు అవినీతికి అనే విషయాన్ని గట్టిగా చెప్పినప్పుడు అంతే గట్టిగా విచారణకు సంబంధించిన అంశాలను మాత్రము ముందుకు తీసుకెళ్ళలేకపోయింది బీజేపీ. ప్రతి ఒక్కరు, బండి సంజయ్ చెప్పిండు, అరవింద్ చెప్పిండు, రఘునందన్ రావు చెప్పిండు, ప్రతి ఒక్కరు చెప్పారు బీజేపీలో. కీలక పదవుల్లో ఉన్నటువంటి నాయకులందరూ చెప్పిన మాట కవితను అరెస్ట్ చేస్తుంది. సరే బీజేపీ చేస్తుందా అని అడిగినప్పుడు, బీజేపీ ఎందుకు చేస్తుంది అని అన్నప్పుడు, ఈడీ చేస్తుంది డెఫినెట్గా అని అన్నా, మరి ఏమైనా ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు, 3 సార్లు విచారణకు పిలిపించినప్పటికీ అక్కడ ఏమీ లేదా? ఎందుకంటే బీఆర్ఎస్ వర్గాలు ఏం చెప్తాయంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 3 సార్లు విచారణ జరిపింది కదా, మరి ఏమైంది కవిత అక్కడ అరెస్ట్ చేసిరా, మరి చేయలేదు కదా, అంటే అసలు ఏ తప్పు జరగలేదు, అనవసరంగా మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తోంది బీజేపీ, కావాలని ప్రయత్నం చేసి మమ్మల్ని రాజకీయంగా ఇబ్బందుల పాలకు గురి చేయడానికి మాత్రమే ఇలాంటి చర్యలకు పూనుకుంది తప్ప కవితక్కది ఎలాంటి ప్రమేయం లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు అన్న మాటలన్నీ కూడా చూసినాం. కానీ ఇక్కడ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి, అటుపక్క బీజేపీని నమ్మలేదు, ఇటుపక్క బీఆర్ఎస్ని నమ్మలేదు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ కవితను అరెస్ట్ చేస్తుందేమో, కనీసం కవితను అరెస్ట్ చేసిన తర్వాత బండి సంజయ్ని మార్చకుండా కిషన్ రెడ్డిని, అంటే కిషన్ రెడ్డిని అపాయింట్ చేయకుండా బండి సంజయ్నే కంటిన్యూ చేస్తారేమో అని అనుకున్నప్పుడు ఆ 2 తప్పిదాల వల్ల జరిగిపోయింది, బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. 3వదిగా మునుగోడు ఎన్నిక, అది కూడా తెలుసు. అంతకుముందు దుబ్బాక, హుజూరాబాద్ అట్లే జిహెచ్ఎంసీలో ఎంతైతే మెరుగైన ఫలితాలు వచ్చినాయో ఆ ఫలితాలకు దీటుగా మునుగోడులో కూడా వచ్చుంటే ఆ వేవ్ కంటిన్యూ అయ్యేది అట్లే. ఈ 3 కారణాల చేత బీజేపీ గ్రాఫ్ పడిపోవడానికి ఆస్కారం ఉండింది. కాబట్టి ఇక్కడ కవిత విషయం కాస్తే మళ్ళీ అదొక సెంటిమెంట్గా తీసుకున్నారు, ఖచ్చితంగా కవితను అరెస్ట్ చేస్తే బీజేపీకి లాభిస్తుంది, అవినీతి చేసినటువంటి ఆ కుటుంబాన్ని జైల్లో పెడితే తెలంగాణ ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు అనే ఒక భావనతోని బీజేపీ ఉండే. కానీ అది జరగకపోవడం చేత ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. 1 సీట్ నుంచి 3 సీట్లకు వచ్చి, 3 నుంచి 8 సీట్లకు వచ్చారు అంతే, ఉప ఎన్నికలు 2 కలుపుకుంటే మొన్న 8 సీట్లకి. అది మంచి ఫలితాలే, మెరుగైన ఫలితాలే, కానీ ఊహించిన ఫలితాలు అయితే కావు. దానికి ప్రధాన కారణం కవిత. మరి కవితను అరెస్ట్ ఎప్పుడు చేస్తారు అని ఇప్పటి వరకు అడిగిండ్రు,
అడుగుతూ ఉన్నారు. ఇప్పటికీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మరి ఎట్లా చేస్తారు, అవుతుందా కాదా అనేది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. కానీ మొత్తానికి ఈడీ నాలుగోసారి విచారణకు పిలిచింది కవితని. మళ్ళీ పండగ పూట నేను రాలేను అని చెప్పి తను రిప్లై ఇచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్సీ గారు ఖచ్చితంగా రావాల్సిందే, అటెండ్ అవ్వాల్సిందే అని చెప్పింది ఈడీ. చూద్దాం ఇక మరి ఏం చేస్తారు. ఈసారన్నా ఏమన్నా ఆధారాలను పట్టుకొని కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా లేదా తెలిసిపోతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడంటే వాళ్ళకి ఎంతో కొంత మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సరే ఇలా చట్టాలు ఎవరికి చుట్టాలనేది అందరికీ తెలుసు. అసలు పేదోడికి ఒక న్యాయం పెద్దోడికి ఒక న్యాయం అని చెప్పి బయట బాహాటంగా మాట్లాడుకుంటున్న సందర్భం ఇది. అందరికీ ఒకే న్యాయం జరగట్లేదు. ఎక్కడైనా కూడా పేదోడికి ఒక రకంగా ఉంది, పెద్దోడికి ఒక రకంగా ఉంది. కాబట్టి ఆమె అధికారంలో ఉంది, అలా నాయన ముఖ్యమంత్రి ఉండే, ఆమె ఎమ్మెల్సీగా ఉంది, అలా అన్న మంత్రి, అలా బావ మంత్రి కాబట్టి ఇదే ఈ అధికారాన్ని అంతా ఉపయోగించుకొని గతంలో ఈడీ విచారణకు పిలిచినప్పుడు మంది మార్బలంతో పోయింది కదా. మరి కవిత అక్క ఈసారి ఎవరితో పోతుంది, ఎట్లా పోతుంది, పోయిన తర్వాత మరి వాళ్ళు ఇచ్చే అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు ఏంటి, అందులో ఉన్నటువంటి ఆధారాలు ఏందనేది బయటకు వచ్చే ఆస్కారం ఉంటుంది. సంక్రాంతి పండగ పూట ఎమ్మెల్సీ కవితకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కవితకు సోమవారం నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలోనూ ఈడీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక లిక్కర్ స్కామ్ కేసులో మార్చిలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. గతంలో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్లో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు అంటూ మొత్తానికి ఇవాళ అటెండ్ అవ్వాల్సింది ఉంది. మరి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి అని చెప్పి తను లెటర్ రాసింది. మరి ఆ లెటర్ యాక్సెప్ట్ చేస్తుందా లేదంటే గతంలో కూడా ఇట్లానే జరిగింది, ఒక మహిళని విచారణకు పిలిచే విధానం ఇట్లా ఉంటుందా లేదంటే మాకు ఏ వెసులుబాటు లేదా అని చెప్పి ప్రశ్నించినప్పుడు అట్లాంటిది ఏమీ ఉండదు, అవినీతి చేసిన వాళ్ళని ఎట్లయితే పిలవాలనో అట్లనే పిలుస్తుంది అని చెప్పి ఈడీ విచారించింది 3వ సారి కూడా. అట్లే ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది.